విజయనగరం జిల్లా ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి నివాళులర్పించిన కలెక్టర్ జెసీ మహర్షి వాల్మీకి జయంతి శనివారం ఘనంగా జరిగింది. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా బిసి సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్మీకి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డ్యారో ఎస్డీ అనిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎల్లప్పుడూ ధర్మమే గెలుస్తుందని చెప్పడానికి రామాయణం ఒక నిదర్శనమని అన్నారు. నేటి తరంలో పుస్తక పఠనం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు రామాయణం, మహాభారతం లాంటి గొప్ప గ్రంథాలను వారికి అర్థమయ్యే భాషలో అందించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ హాస్టళ్ల విద్యార్థులకు ఇలాంటి పుస్తకాలను సరఫరా చేయాలని సూచించారు. ఇలాంటి గొప్ప గ్రంథాలను చదవడం ద్వారా మంచి చెడుల విచక్షణ కలుగుతుందని డ్యారో అన్నారు. మంచి చెడు అన్ని రెండు ఉంటాయి. అయితే ఈ యుద్ధం జరిగినప్పుడు అల్టిమేట్ విజయం అయితే ధర్మాన్ని ఉంటుంది. ఇది అన్ని జనరేషన్స్కి తరతరాలకి ఇది ఒక సూచనగా ఉంటుంది కాబట్టి ఆదర్శంగా తీసుకోండి. ఈ గ్రంథం తాలూకు విలువ మనం గ్రహించాలి. దాని విలువ అందరికీ తెలిసిందే. పిల్లలకి ఎస్పెషలీ మన ఎస్పెషల్లీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఫ్రీ టైంలో, ఎందుకు అంటే పుస్తకాలు చదివితే తప్ప ఎన్లైటన్మెంట్ మైండ్కి ఎన్లైటన్మెంట్ ఉండదు. సో పిల్లలకి ముందు వాళ్ళ ఫ్రీ టైంలో లైబ్రరీలో ఈ సుబ్బతరంగా చేసిన రామాయణం ఈ మోరల్ స్టడీస్ ఉన్నాడు. క్లాసెస్లో మోరల్ స్టడీస్ పీరియడ్ ఉండే నీటి కథలన్నీ చెప్తుండేవారు. ఆ కథలు ఎక్కువ ఇంట్రెస్ట్గా పిల్లలు చదివేవారు. ఆ నీతి కథలో ప్రతి కథకి ఒక మోరల్ ఉండేది, ఒక నీతి ఉండేది.